నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. ఇదే తమకు చివరి ఎన్నికలన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. చివరిసారిగా ఒక్క అవకాశం ఇవ్వమన్నారు. అంతగా ప్రాధేయపడినా గెలుపుపై వారికి అనుమానాలే మిగిలాయి. ఇంతకీ అంతలా ప్రాధేయపడిన ఆ నేతలు ఎవరు? ఎందుకు ఓడిపోతామని భయపడుతున్నారు? ఉమ్మడి విశాఖ జిల్లాలో సీనియర్ నేతలు, మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, కొనతాల రామకృష్ణ ఇవే తమకు చివరి ఎన్నికలని ఎక్కువగా ప్రచారం చేశారు. ఇక తాము రాజకీయాల్లో పోటీ చేయమని ఊరు వాడా చెప్పుకు తిరిగారు. వచ్చే ఎన్నికల్లో తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారని ప్రకటించారు. మీరు ఓటు వేయాలనుకున్నా వచ్చే ఎన్నికల నాటికి తాము ఉంటామో ఉండమో తెలియదన్నారు. అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి, గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి, బండారు సత్యనారాయణమూర్తి మాడుగుల నుంచి, కొనతాల రామకృష్ణ అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఈ నాలుగు నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ ఖాతాలోనే స్థానిక ప్రజలు లెక్కిస్తున్నారు. ఈ నాలుగు నియోజకవర్గాలు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ బలం గత ఎన్నికల కంటే మరింత పెరిగింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు వైఎస్ఆర్సీపీకి ఏకపక్షంగా ఓట్లు వేశారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లోనూ మళ్లీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే గెలుస్తారని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఈ నలుగురు నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇవే తమకు చివరి ఎన్నికలని చెప్పి పెద్దగా ప్రచారం చేసినా ప్రజల నుంచి వారికి లభించిన మద్దతు నామమాత్రమే. ఎన్నికల ప్రచారాల్లో సైతం ఇదే అంశం స్పష్టమైంది. దీనికి తోడు అనకాపల్లి, భీమిలి నియోజకవర్గాలలో సీఎం జగన్ సిద్ధం బహిరంగ సభను, బస్సుయాత్ర సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ రెండు సభలు ఊహించని దానికంటే ఎక్కువగా విజయవంతమయ్యాయి. ఈ నలుగురు నేతలు తనకు ఇవే చివరి ఎన్నికలు అని చెప్పుకు తిరిగినా ప్రజల నుంచి మాత్రం అనుకున్న స్థాయిలో స్పందన లభించలేదనే భయం వారిని వెంటాడుతోంది. తాము పోటీ చేసిన చివరి ఎన్నికల్లోనూ కూడా ఓటమి తప్పదనే ఆందోళన వారిలో కనిపిస్తోంది. Please subscribe dot news.